అండ్ గోపిచంద్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికి నమస్కారం, బాగున్నారా? చాలా రోజులైంది కలిసి. మండవటి సినిమా కోసం మీరంత నేను అంత వెయిట్ చేస్తున్నాను, మీరు తొందరగా చేయట్లేదు. ఫ్యాన్స్ అందరికి, ఎవ్రీవన్, సినిమా జిల్ డైలాగ్ ఉండు, సినిమా ఇంక ఇప్పుడే ఉండు, మాట్లాడినాయి తర్వాత డైలాగులు. ఈ డైలాగులు గుర్తు రావాలి ఇప్పుడు. జిల్ స్టోరీ ఫస్ట్, రాధ నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ బ్యాక్ చెప్పాడు పాయింట్. పాయింట్ అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. దాని మీద వర్క్ చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ వర్క్ చేసి దాని తర్వాత చాలా రోజులు వెయిట్ చేశాడు నా కోసం. నిజంగా వెయిట్ చేసినందుకు తనకు మంచి జరిగిందని అనుకుంటున్నాను, ఎందుకంటే అంత మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు, ప్రమోద్ అండ్ వంశీ అండ్ విక్కీ. విక్కీ పేరు, విక్కీ బయటికి రావట్లేదు విక్కీ, ఎందుకంటే వాళ్ళు కూడా, ఎందుకంటే వెరీ, వాళ్ళిద్దరు కూడా నాకు ఆల్మోస్ట్, ప్రభాస్ ఎప్పుడైతే పరిచయం అప్పటి నుంచి పరిచయం, అంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. అందరికి స్టోరీ నచ్చిన తర్వాత డెఫినెట్గా బాగా తీయాలి అని, కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే గోపిని దీంట్లో డిఫరెంట్గా చూపించాలి అనుకున్నారు ముగ్గురు, రాధా వాళ్ళు. బట్ దానికంటే మెయిన్, ఎందుకంటే నేను అంత తొందరగా ఒప్పుకోనని చెప్పేసి తను బ్యాక్ ఉండి నాకు చెప్పకుండా బాంబే నుంచి ఒక హెయిర్ కట్ పిలిపించేసి ముందు వాడికి కట్ చేసి పడేయండి మొత్తం జుట్టు అంతా, దాని తర్వాత నేను మాట్లాడుకుంటాను అన్నాడు. మొత్తం వాడు కట్ చేసి, ఇదేంటి ఇంత కట్ చేసాడు ఏంటి, ఒకేసారి షాక్ అయ్యాను. ఇది ఇంత ధైర్యంగా చేసేయండి, వెనకెవరు చెప్పుండని తర్వాత వచ్చాడు, ఎరా నువ్వు చెప్పావా అని. అవును, లేకపోతే నువ్వు విన్నావు కదా, అందుకే నేను మొత్తం చెప్పిన తర్వాత మాట్లాడతానని. బట్ ఈరోజు వాళ్ళందరూ ఇది లుక్ ఈరోజు చాలా బాగుంది అన్నట్టు. థ్యాంక్స్ టు ఎవ్రీబడి, థ్యాంక్స్ టు ఆల్ రాధా వంశీ అండ్ ప్రభాస్ ఈరోజు లుక్ అందరికి. బికాస్ కొత్తగా కనిపిస్తున్నాను, ఆఫ్టర్ లాంగ్ ఏమో ఒక న్యూ లుక్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. ద సేమ్ టైం సినిమా కూడా చాలా బాగా వచ్చింది, సాంగ్స్ చాలా బాగున్నాయి. గిబ్రాన్, ఎందుకంటే రన్ రాజా రన్ ఆడియోకి నేను వచ్చినప్పుడు అప్పుడే అన్నాను, గిబ్రాన్ సాంగ్స్ చాలా బాగా ఇచ్చాడు. మళ్ళీ ఈ సినిమా కూడా